అక్కినేని మన్మధులు ముగ్గురు ఫ్లాప్లతో పోటీ పడుతున్నారు. ఒకరికంటే ఒకరు పెద్ద ఫ్లాప్లు పట్టేస్తూ దూసుకెళ్తున్నారు. విచిత్రంగా ఇదేదో ఫ్యామిలీ ప్యాకేజ్ లా నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ అంతా డిజాస్టర్లతో క్యూలు కడుతున్నారు. నాగార్జున పరిస్థితి మరీ దారుణం. తను హిట్ మోహన్ చూసి ఏళ్లు గడుస్తోంది. ఆఫీసర్, మన్మధుడు 2, ది ఘోస్ట్, వైల్డ్ డాగ్, ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాప్. అఖిల్ కెరీర్ బిగినింగ్ నుంచి ఏదో పొడి చేస్తాడనుకునే లోపు ఫ్లాప్ తో ఇలా పడుతున్నాడు. ఏజెంట్తో అయితే మంచు ఫ్యామిలీని మించేలా ట్రోలింగ్ ఫేస్ చేశాడు. నాగ చైతన్య ఒక్క హిట్, 2-3 ఫ్లాప్ల మధ్యలో యావరేజ్ అంటూ సంసారపక్షంగా పర్లేదనిపించుకుంటున్నాడు. కానీ ఈ మధ్య వరుసగా తనకు కూడా డిజాస్టర్లు పెరిగాయి. థ్యాంక్ యూ పోయింది. లాల్సింగ్ చడ్డాలో ఏదో ప్రయోగం చేస్తే డిజాస్టర్ ని అమీర్ ఖాన్ తో కలిసి షేర్ చేసుకోవాల్సి వచ్చింది. కస్టడీ దుమ్ము దులిపేస్తుందనుకుంటే ఇది మరీ రాడ్ రంబోలా అంటూ కమెంట్లు పెంచారు. ఏది ఏవైనా కథలు ఎంచుకోవడంలో అక్కినేని ముగ్గురు మొనగాళ్లు ఫెయిల్ అవుతున్నారు.